మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. కమ్మంలో జరిగిన బీజేపీ సభలో బండి సంజయ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని పరుష పదజాలంతో విమర్శించడాన్ని తప్పుపట్టారు. మంత్రిని విమర్శించే స్థాయి బండి సంజయ్కి లేదన్నారు. పువ్వాడ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని, బలహీన వర్గాలు పేదల పక్షాన పోరాడిన చరిత్ర పువ్వాడ కుటుంబానికి ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కలలు గనడం వారి అవివేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్, మాజీ జెడ్పీటిసి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బాధ్యతలు చేపట్టినటువంటి బండి సంజయ్, మరి తనకు వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లుగా అర్థదిద్దంగా మాట్లాడి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ మరి ఏదో ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి బీజేపీ పార్టీ నాయకులకు ఉంది. ఈ రోజున ఖమ్మం ఉభయ జిల్లాల నుంచి గత 6 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి సారథ్యంలో గతంలో పరిపాలించినటువంటి అనేక, అది కాంగ్రెస్ తెలుగుదేశమా, అనేక రాజకీయ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ 6 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఈ జిల్లాలో ఉభయ ఖమ్మం జిల్లాలో చైతన్యమైనటువంటి రాజకీయ ప్రజలున్నారు, దాంతోపాటు రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ గెలుపు ఓటమి సహజం, అయినా కూడా నీ పార్టీని ఇవాళ కేంద్రంలో ఉన్నావు. మా నాయకులు అడిగేటటువంటి సమాధానాలకి సమాధానాలు చెప్పలేక ఏదో నీ పదవిని కాపాడుకోవడానికి కొత్త బిచ్చగాడు సామెతలాగా ఈనాడు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడటం ఉద్దూరకరం. ఈనాడు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఖమ్మం శాసనసభ్యులు, ఈ రాష్ట్ర మంత్రివర్యులు